బుల్టెన్లో బ్రేక్ ని చూస్తున్నాం. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే సాయన్న సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం సాయన్న ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ కలపాలని సాయన్న తలపించారని అన్నారు. సాయన్న లేని లోటు తీర్చలేదని సీఎం కేసీఆర్ వివరించారు. ఢిల్లీలో బ్రేక్ ని చూస్తున్నాం. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే సాయన్న సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం సాయన్న ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ కలపాలని సాయన్న తలపించారని అన్నారు. సాయన్న లేని లోటు తీర్చలేదని సీఎం కేసీఆర్ వివరించారు. సాయన్న గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు సంతాప ప్రతిపాదన చేస్తారు. స్వర్గీయ శాసన గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాలలో శాసనసభ్యునిగా ఇతర అనేక హోదాలలో పనిచేసి ఉన్నారు. వారు వ్యక్తిగతంగా నాకు బాగా తెలిసిన వ్యక్తి, అధ్యక్ష తమరికి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎటువంటి సందర్భంలో అయినా సరే చిరునవ్వుతో చాలా పేషెన్స్తో అందరితో కలుపుకొని ఉండేటువంటి వ్యక్తి. ఆయన కంటోన్మెంట్ శాసనసభలో ఉండే టైంలో నేను సీఎం అయిన తర్వాత కూడా అనేక సందర్భాలలో ఏదన్నా ప్రయత్నం చేసి హైదరాబాద్లో కలిపితే బాగుంటుంది, మాకు అనేక ఇబ్బందుల్ని, నగర ప్రజలతో పాటు మాకు పౌర సదుపాయాలు అందడం లేదు, మా ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఒక వికర్ సెక్షన్ కాలనీ కట్టాలన్నా మరొకటి కట్టాలన్నా ఆర్మీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పి ఆ కంటోన్మెంట్ ప్రజల కోసం చాలా తపనబడి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చేవారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత నేను మున్సిపల్ శాఖ మంత్రి గారికి చెప్పి తీర్మానాలు కూడా చేసి పంపించినాం. సరే ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసి కంటోన్మెంట్స్ను కలపాలి నగరపాలికలలోని ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా శుభవార్త అందింది. ఆ రకంగానే కానీ సాయన్న గారి కోరిక నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సాయన్న గారు నిజామాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ అధ్యక్ష హైదరాబాద్ చేరుకొని ఇక్కడే సెటిల్ అయ్యి చిన్నపాటి వ్యాపారవేత్తగా ఉండి చాలా చక్కటి అంటే నాన్ కాంట్రవర్షియల్ రాజకీయ నాయకులలో సాయన్న గారు ఒకరు. సాయన్న గారి కూతురు లాస్యానందిత అని చెప్పి ఆ అమ్మాయి కూడా 2 పర్యాయాలు నగరంలో కార్పొరేటర్గా ప్రజలకు సేవలు కూడా అందించడం జరిగింది. సాయన్న గారి కుటుంబం మా కుటుంబం అధ్యక్ష, తప్పకుండా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఏదైనా కానీ వారి లోటు తీర్చలేనటువంటిది. తమరి ఆదేశం మేరకు తీర్మానం నేను ప్రవేశపెడతా ఉన్న అధ్యక్ష. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ జి సాయన్న గారు మృదు స్వభావి, వివాదరహితుడు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సాయన్న గారు ఉన్నతమైన విద్యార్హతలను సాధించారు. శాసనసభ్యునిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ సానుభూతి కలిగిన శ్రీ జి సాయన్న గారు 1983లో రాజకీయ రంగంలో ప్రవేశించారు. గత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శ్రీ జి సాయన్న గారు 1994 నుండి 2009 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులుగా సేవలు అందించారు. 2014లో తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సాయన్న గారు 2013 ఫిబ్రవరి 19 మరణించేంత వరకు శాసనసభ్యునిగా కొనసాగారు. గౌరవనీయులు, శ్రీ సాయన్న గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు సంతాప ప్రతిపాదన చేస్తారు. స్వర్గీయ శాసన గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాలలో శాసనసభ్యునిగా ఇతర అనేక హోదాలలో